మంచిర్యాల జిల్లాలోని గోదావరి నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జైపూర్ చెన్నూరు కోటపల్లి మండలాల క్వారీల నుంచి యదేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. కొల్లూరు గ్రామ శివారు గోదావరి నదిలో ఎటు చూసినా ఇసుక తోడుతున్న ప్రొక్లెనర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీలే కనిపిస్తున్నాయి. టీఎస్ఎండీసీ అనుమతి కంటే మించి క్వారీల నుంచి ఇసుక రవాణా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు శివారు ఉన్నటువంటి గోదావరి నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. టీఎస్ఎండీసీ పర్మిషన్ పేరుతో ఇసుక లారీలు అటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నప్పటికీ కూడా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా గోదావరి నది నుంచి జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీపై V6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల పరిధిలోని గోదావరి నది నుంచి 10 ఏళ్లుగా ఇసుక రవాణా జరుగుతోంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న పట్టాభూముల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వాటిని తొలగించి వ్యవసాయం చేసుకుంటామని మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకుని ఇసుక అక్రమ రవాణా మొదలుపెట్టారు కొందరు వ్యాపారులు. పట్టాదారులైన రైతుల పేరుతో పర్మిషన్ తీసుకుని ఈ రవాణా దందా చేస్తున్నారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువగా గోదావరి నది లోపలి దాకా వెళ్లి తవ్వి తీసిన ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు వ్యాపారులు. జైపూర్, చెన్నూరు మండలాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారంలో సరస్వతి బ్యారేజ్, సుందిలలో పార్వతి బ్యారేజీలు నిర్మించారు. ఈ బ్యారేజీలతో గోదావరి నదిలో నీళ్లుండటంతో ఇక్కడ ఇసుక రవాణాకి అవకాశం లేకుండా పోయింది. దీంతో కోటపల్లి మండలం గోదావరి నది ఇసుకపై వ్యాపారులు ఫోకస్ చేశారు. దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసిన పోలీసులు అట్టి లారీలపై ఎలాంటి చర్య తీసుకోకుండా సార్ మాపైనే కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని మైనింగ్ ఏడికి సమాచార చట్టం ద్వారా సేకరించగా అట్టి లారీలకు వెబ్బిల్ లేవని తెలియడం జరిగింది. దీనిపైన మేము ఉన్నతాధికారులను ఆశ్రయించడం జరుగుతుంది. దీనిపైన మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంత అక్రమ ఇసుక రవాణా పోతుంది, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు కానీ ఇక్కడ స్థానిక పోలీసులు కానీ తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కనీసం లారీలు వెళ్ళినా లారీల మీద టాల్పాలను కూడా వేసుకోకుండా పోతున్నారు. రాత్రి 6 అయినా ఇసుక రవాణా చేయొద్దు అని ఒక జీవోలో ఉన్నా కూడా అర్ధరాత్రి వరకు ఒక 100 లారీలు వెళ్తాయి. కోటపల్లి మండలం కొల్లూరు శివారు గోదావరి నదిలో ఏకంగా 9 క్వారీలకు టీఎస్ఎండీసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ 9ంటిలో 8వ నెంబర్ క్వారీ 7 కాలంగా నడుస్తోంది. మిగతా క్వారీల నుంచి ఇసుక రవాణా ఈ మధ్య కాలంలోనే ప్రారంభమైంది. కొల్లూరు దగ్గర గోదావరి మధ్యలో ఒక క్వారీని ఏర్పాటు చేశారు. నదిలో లోతుగా గోతులు తీసి ఇసుకను తోడేస్తున్నారు. టన్నుల కొద్దీ ఇసుక డంపింగ్ యార్డ్లకు చేరుతోంది. అక్కడి నుంచి లారీల ద్వారా బయటకు రవాణా చేస్తున్నారు. టిప్పర్లా ఇసుక వెళ్తా ఉన్నది, ఎక్కడ కూడా దాన్ని కనీసం వేబేజీల కాడ చెక్ చేసిన సందర్భం కానీ కనీసం దాన్ని ఇవాటిదైనా పర్మిషన్ ఇక్కడ ఉన్నదా, కనీసం దాని పర్మిషన్ పర్మిట్ ఉన్నదా అని చెక్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంత జరుగుతున్నా కూడా టీఎస్ఎండీసీ అధికారులు అక్రమాలకు సహకరిస్తా ఉన్నారు తప్ప కనీసము చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా అక్రమంగా ఇసుక తరలింపు పైన చర్యలు తీసుకోవాలి. టీఎస్ఎండీసీ అధికారుల పర్యవేక్షణ లేకుండానే ఇసుక రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అనుమతించిన పరిమాణం కన్నా ఎక్కువ లారీల్లో ఓవర్లోడింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. క్వారీల నిర్వాహకులను అనుమతుల వివరాలు అడిగితే తమకేమీ తెలియదని, అంతా టీఎస్ఎండీసీకే తెలుసని సమాధానం చెప్తున్నారు. క్వారీ పర్మిషన్ తీసుకుని ఇసుక రవాణా చేస్తున్నారు కదా అని అడిగినా తెలియదనే సమాధానం వస్తోంది. కొల్లూరు క్వారీల్లో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కూడా స్పందించడం లేదు. 10 టన్నుల ఇసుక లారీకు 14-15 టన్నుల ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కానీ వాళ్ళు టీఎస్ఎండీసీకి కట్టేసేది కేవలం 10 టన్నుల వరకే కట్టిస్తున్నారు. కొన్ని లారీలు కూడా వేబీలు లేకుండా ఇల్లీగల్ కూడా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దీని అంతటిపైన అధికారులు స్పష్టంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.